మా బిడ్డను కనుమనే ఎవరన్నా నేను దగ్గర కచ్చిరాదాల పెద్దవ చెప్పిందా గాయన చెప్పిందా ఎందుకు నా బిడ్డను మా నాయన్న బలిదానం ఉఠాను కోరుకొని ఒక బిడ్డని కన్నది నా భార్య కోడళ్ళుగానే వయసు కోడళ్ళుగానే వయసులో ముందంగారానికి దసరా బిడ్డను కనుకొని మా నాయన్న బలిదానాన్ని కోరుకొని ఇలా బిడ్డను కనుక్కున్నారా మీ నాయన్న బలిదానాన్ని కోరుకున్నా ఇలా మీ నాన్న చచ్చిపోయిండు రారా అంటే అవసరమా నీకు బిడ్డను కనడు పాప గారి కొడుకు కర్ముడు తండ్రి మరి దానం చేసుకుంటూ చిన్నదైతే పాలు చిన్నదైతే ఇలా నా కాళ్ళు మొక్కు తండ్రి ఏంది నేను పుట్టినట్టు తమ్ముడు పుట్టలేదా తమ్ముడు వేడికి వెళ్ళిపోయి తమ్ముడి కాళ్ళు మొక్కు తమ్ముడి కాళ్ళు మొక్కి రాగించడం కూడా తమ్ముడికి లేదా ఎక్కువ ఇచ్చిందాకాళ్ళ కన్న తల్లి బాగట్టింది కొడుకులు కొడుకులు అంటారమ్మ కొడుకులు ఎవరి కొడుకులు అట్టాల అప్పుడు మన కొడుకులు గారి కట్టాలి వచ్చినాక మీరు వాడి కొడుకు కాళ్ళై తిరుగుతుందరే నా పెద్ద కొడుకు కాదన్నా నా చిన్న కొడుకు కాదంట నా చిన్న కొడుకు వేడికి వెళ్ళిపోయి నా చిన్న కొడుకు పోయి లోపల పొంద పెట్టుకుంటున్నారు అయ్యరాగా పరందామా వైకుంఠ కొడుక నా కాలు పట్టుకున్నావు అమ్మమ్మ
పెద్ద కొడుకు కరమడైన చిన్నోడన్న మంచోడు చిన్న కొడుకు కరమడైన పెద్ద కొడుకన్న మంచోడు కావు నన్ను అన్న తండ్రి కాదా నన్ను వెంచిన తండ్రి కాదా నా అన్నగాడు కాదంటే నేను కాదంటనా నా తండ్రిని నా భూమిలో ప్రదానం చేసుకుంది కానీ అవ్వా ఒక్క ముచ్చటనే ఏంటిది కొడుకా ఏమిటంటే నాన్నని పొందినట్టుకున్నా ఎన్ని మాటలు చెప్పేసా ఒక్క ముచ్చట చెప్పుతాయి అయితే తండ్రి చచ్చిపోతే ఎవరికి పెట్టాలి ఎవరి భూమి లోపల పొందబెట్టాలి అవును కొడుకా కన్న తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు భూమి లోపల పొందబెట్టుకోవాలన్న వల్లే నేను వాళ్ళ పేరు కొడుకు మీదకి పోయినా ఆ పెద్ద కొడుకు కరవుడైంది కొడుక నా మిడల వీధి కట్టలేసి అనరాని మాటలు అని నన్ను గలగలతో బిందురా నానా నువ్వు అన్నట్టు కొడుక కన్న తండ్రి చచ్చిపోతే కొడుకు పెద్ద కొడుకు భూమిలో ప్రబంధం పెట్టుకోవాలి కన్న తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు భూమిలో ప్రబంధం పెట్టుకోవాలి పెద్దవా తండ్రి చచ్చిపోతేనేమో పెద్ద కొడుకు అగ్గి పెట్టాలి ఆయన భూమిలో దానం చేసుకోవాలి కన్న తల్లి చచ్చిపోతేనేమో చిన్న కొడుకు అగ్గి పెట్టాలి చిన్న కొడుకు భూమి లోపల దానం చేసుకోవాలి మా అవ్వ చెప్పింది అయితే మంచిదే కదా మంచిదే సారు అయితే అవ్వా ఇవాళ మన తండ్రి చచ్చిపోయింది అన్నగాడు నిన్ను ఎల్లగొట్టింది నన్ను దానం చేసుకోమని నా దగ్గరికి వచ్చాను కానీ ఒక్క ముచ్చట అవ్వ ఏం ముచ్చట అంటే ఇవాడి రోజు లోపల తండ్రి చచ్చిపోయినప్పుడు అన్నగాడు అగ్గి పడతలేడు తల్లి చచ్చిపోతే నేను చిన్నోన్ని అగ్గి పట్టాలి అదే ఒక్క ముచ్చట ఏమిటంటే ఇవాటి రోజు లోపల తండ్రి చచ్చిపోయినట్టుగా ఇదే సమయం లోపల నువ్వు చచ్చిపోతే కన్న తండ్రికే అన్నగాడు అగ్గి పడతాం నీకు నేను అగ్గి పడతానన్నా పాప కార్యకర్ముడు దోస కార్యకర్ముడే నా భూమిలో నిన్ను ధర్మంగా దానం చేసుకుంటానే కన్న కొడుకు ఏమన్నాడు నువ్వే ధర్మశాస్త్రం చెప్పినావా కన్న తండ్రి చచ్చిపోతనేవో పెద్దోని భూమిలో వంద పెట్టుకో నన్ను కన్న తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు భూమిలో వంద పెట్టుకో నన్ను పెద్దోడు కర్ముడు అగ నన్ను పొంద పెట్టుకుంటలేడు గాని అప్పు నువ్వు ఇప్పుడు చచ్చిపో నా భూమి లోపల పొంద పెట్టుకుంటాను అన్నడే మానవు లేకున్నా నీకు సిగ్గు లేదా నీకు సిగ్గు లేకున్నా ఆయనకి మానవు లేదా
556 ఎకరాల భూమి ఎండు ఉన్న దాని ఎవడ నెగుడతాడు బంగారం ఉన్న దాని పారేసుకున్నాడా పైసలు ఉన్న దాని పంచి పెడతాడా ఇవల్ల నాకు బిడ్డ పుట్టిందని ఆది చేతిలో రాజ్యం ఉన్నది ఆని చేతిలో ఒక దేశం ఉన్నదని చెప్పి మనిషికొక్క ఎకరం భూమి దానం చేసి ఆరు ఎకరాల భూమిని చూస్తే మాకు చెట్టు కింద ఉండే బుచ్చగాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు చెరు 3 ఎకరాల భూమి ఇచ్చింది. 3 ఎకరాల భూమి పట్టుకొని మేము ఏది ఏ ముఖం పెట్టుకొని రాజ్యం వేలు అన్నది కానీ ఒక్క ముచ్చటవా నేను గీళ్ళల్ల కొడుకో అన్నగారు వేడికెళ్ళి పోతే కామాడలన్నడు గీళ్ళ నీ వేడికెళ్ళి వద్దరు రాసావు నేను అయ్యను దానం చేసుకుంటా గాని ఒక్క ముచ్చటనే మన చెల్లెన్నడు పుట్టింది మరి ఎంతైనా నా కొడుకులు రాకుంటేందవ్వా నా భూమిలో ప్రబంధం పెట్టుకోకుంటే భూములు లేను ఎంతమంది లేరు జాగలు లేరు ఎంతమంది లేరు.